మొన్న ఓ పొట్టోడు నెల్లూరులో తిరిగాడు ఎలక్షన్ అప్పుడు, పేరు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇంతుంటాడు, ఇంత పొట్టి సారాయి రెడ్డి అని మా నెల్లూరు వాళ్ళందరమే ఆయన్ని ముద్దుగా మేము పిలుచుకుంటుంటాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో ఎక్కడైనా కనిపించాడా? కనిపించాడా మీకు? నేను నెల్లూరుని, నేను నెల్లూరుని, నేను నెల్లూరుని అన్నాడు. ఏడ పోయి పెట్టాడు ప్రెస్ మీటు? విశాఖపట్నంలో పెట్టాడు ప్రెస్ మీట్. నెల్లూరులో పెట్టలేదు కదా, నెల్లూరుడైతే నెల్లూరుకి కదా వచ్చి పెట్టాలా? విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు ప్రెస్ మీటు? ప్రేమ సమాజం, ఆమె కరెక్ట్, ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది. దీంట్లో సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది, థ్రెట్స్ ఉన్నాయి, భయంకరమైన థ్రెట్లు. నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఈజ్ బిట్వీన్ మదన్ మోహన్, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. గుర్తుపెట్టుకోండి, మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మింట్ కాంపౌండ్లో పనిచేశాడు. మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలామందికి తెలీదు, మన కరెన్సీ గుద్దే ప్లేస్ని మింట్ కాంపౌండ్ అంటాం. మీ 200 రూపాయలు 500 రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్లో, దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం. వీళ్ళ ఇద్దరు విషయం ముదిరి ముదిరి గాలిబాన్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. పొట్టి సారారెడ్డి ఇక్కడ ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే, మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సునంద అనే వ్యక్తి, ఎవరి సునంద? పొట్టి సారారెడ్డి శ్రీమతి. ఈ పొట్టి సారారెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టి సారారెడ్డి 1,60,00,000 రూపాయలు క్యాష్ సంచుల్లో, బ్యాగ్స్ క్యాష్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. చెప్పింది నేను కాదు, తీసుకున్న మదన్ మోహన్ గారే చెప్పారు. ఏమని చెప్పాడు? సునంద గారు విజయసాయిరెడ్డి కలిపి మాకు 1,60,00,000 క్యాష్ ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్. ఇప్పుడు ఈ 1,60,00,000 రూపాయలు దేనికి ఇచ్చినట్టు? విల్లా కోసం ఇచ్చారా? గిఫ్ట్గా ఇచ్చారా? శ్రీమంతానికి 1,60,00,000 రూపాయలు ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చాడా? తెలియదు కదా. ఇవన్నీ కూడా బయటికి రావాలి. 1,60,00,000 ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయిరెడ్డి దగ్గర, విజయసాయిరెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, ఈ విల్లా కూడా, ఏ విల్లా కొన్నారో, కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు, కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో, సుబ్బారెడ్డి గారి పేరుతో, ఇద్దరు పేర్లతో రిజిస్టర్ అయ్యింది. సుబ్బారెడ్డి ఎవరు? సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు, సుదర్శన్ రెడ్డి ఫాదర్. వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయిరెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడితే, మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ? నా బిడ్డకి తండ్రి ఎవరు? ఏ మగోడికి కూడా ఆ బాధ రాకూడదు, ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా నేను మగజాతినే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? ఏ తండ్రి కూడా
ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడనుకో, దానికన్నా బాధాకరం ఒక ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయ్ సాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాలే, మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి, విజయ్ గడికి, సాయి గడికి సీన్ లేదా? మీరు అందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం. ఏంది, దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు, విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక, ఏం చెప్పాలా సాయే, ఏం చెప్తావా? ఏ మొగోండ్రా, నేను డిఎన్ఏకి రెడీరా, రే రాండ్రా, మొగోడు ఉంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. రే మాట్లాడేవరే డిఎన్ఏ గురించా అంటే, ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికి వచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవమైంది అనేది బయటకు రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం, సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని, మేము అనేది ఒకటే, అట్ట ఇట్ట, అట్ట ఇట్ట అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయ్ సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు, నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే, నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తుంది. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అని అడుగుతున్నా, బ్లాక్మెయిల్ చేస్తారా ఆమెని అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం, ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉంటారు ఈరోజు, వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలు అవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడని కూడా నేను మీకు మనవి చేస్తాను.